విశాఖపట్నంలో పరిపాలన సచివాలయం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. సచివాలయం సాగర తీరంలో ఏర్పాటు చేస్తే ఆహ్లాదంగా ఉంటుందని భావించి భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రాంతంలో రెండు మూడు ప్రాంతాలు పరిశీలించి కాపులుపాడలో ఎత్తైన కొండపైన తాత్కాలిక కార్యాలయాన్ని అద్దెకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. శాశ్వతంగా నిర్మించే ప్రయత్నంలో మధురవాడ ప్రాంతంలో సుమారు 150 ఎకరాలు సేకరించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. ఈ భూమిలో ప్రభుత్వ భూములు ఎంత మేర ఉందనేది రికార్డులు పరిశీలిస్తున్నారు. వివాదంలో కొనసాగుతున్న రాజధాని విభజనపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చి త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించాలని జగన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఎంపీ వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లు దాదాపు 50% పూర్తి కావచ్చింది. నూతనంగా ఏర్పాటు కానున్న పరిపాలన సచివాలయానికి వివిధ శాఖలకు వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశ మందిరాలు, విశ్రాంతి భవనంతో పాటు గవర్నర్ కార్యాలయం, నివాస ప్రదేశాలు ఏర్పాట్లపై అధికారులు విశాఖపట్నంలో జల్లెడ పడుతున్నారు. సచివాలయ భవనాలకు ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా విశాఖపట్నంలో పరిపాలన సచివాలయం ఏర్పాట్లపై మిశ్రమ స్పందన వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని భాగాలుగా చేసే ప్రయత్నంలో విశాఖపట్నంకి పరిపాలన సచివాలయం ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అనేది ఇప్పుడు చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో భీమిలి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫికేషన్లో ఇక్కడ భాగం మనకు కనిపిస్తుంది, ఈ బిల్డింగ్లో పెట్టాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే అది కాకుండా ప్రభుత్వపరంగా కూడా కాపులుపాడు ప్రాంతంలో ఒక 150 ఎకరాలు తీసుకొని అందులో పర్మనెంట్గా నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ సముద్రంగా అనువుగా ఉంటుంది, అలాగే మా సిటీకి కూడా కాస్త దూరంగా ఉంటుంది, ప్రయాణ రాకపోకలకు బాగుంటుంది ఉద్దేశం మీద ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో మొన్న గవర్నర్ గారు దాన్ని ఆమోదం తెలిపారు. అయితే దాని మీద కోర్టుకి వెళ్ళడంతో కోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రయత్నం అనేది కొంతగా నిర్మాణం అంటే ప్రయత్నం ఆగింది. అయితే ప్రయత్నం ఆగినప్పటికీ కూడా ఆ సచివాలయాన్ని విశాఖపట్నంలో విధిగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో పరిపాలన సచివాలయం ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ విధిగా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. కాబట్టి విశాఖపట్నంలో ఈ భీమిలి కాన్స్టిట్యూన్సీలోనే దీన్ని నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగా ఈ కాన్వకేషన్ని కాస్త బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఇక్కడ అనుకూలంగా ఉందని చెప్పి భావించి ఒక నిర్ణయం వచ్చారు. అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ప్రస్తుతానికి ఇది తాత్కాలికంగా రెంట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెంట్గా ప్రయత్నం చేసిన తర్వాత ప్రభుత్వ పరంగాని ఈ కాపులపాడు ప్రాంతంలో ఒక 150 ఎకరాల ప్రాంతం తీసుకొని అక్కడ నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శశిభూషణ్, 19 న్యూస్, విశాఖపట్నం.